పరిశుద్ధపరచుకొని ఆయన పాదములపై వేచి ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, నా కొరకై నువ్వు వేచి ఉండు. యువకులు అలసి సొలసిపోవుదురు, లే ప్రాయం వారు పడిపోవుదురు, కానీ నా కొరకై వేచి ఉన్న వారిని నేను పక్షి రాజువలే రెక్కలు చాపి వారిని పైకి పైకి వారి ఎగురుటకు చేస్తాను. నా కొరకై వేచి ఉన్నవారు పక్షి రాజువలే పైకి పైకి ఎగిరి, ఎందుకంటే ఇప్పుడు ఒక పక్షి లోపల ఉన్నదంటే ఈ గది మాత్రమే తెలుసు, నేను ఈ మూలలో ఉండాలా, ఆ మూలలో ఉండాలా, ఆ మూలలో ఉండాలా, అక్కడ ఉండినా ఏమి ఎవడైనా వచ్చినా వెళ్ళ కొడతారు, కూళ్ళను తీసేస్తారు. ఒకవేళ ఆ పక్షి దీనిని వదిలి పైన పోయిందంటే, అమ్మో ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు ఎత్తుగా ఉన్నాయి, అక్కడ కట్టుకుంటా అన్నీ తెలుస్తుంది. ఇంకా పైకి వెళ్ళినా, అమ్మో ఈ హిమాయత్ నగర్ పెద్ద పక్కన రెండు చెరువులు ఉన్నాయి, అది మంచిది, అక్కడ పోయిన నీళ్లు దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది, చేపలు దొరుకుతాయి, ఇక్కడ ఏం దొరుకుతుంది. పైకి పైకి వెళుతున్నప్పుడు గొప్ప గొప్ప రహస్యాలు వివరింపబడతాయి. ఎంతగా ఎత్తుగా ఆ పక్షి వెళుతుందో అప్పుడు ఇది నాకు కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లోపల ఉండినా సెలెక్ట్ చేయటానికి ఎక్కువ లేదు, ఆప్షన్ లేదు. అవును, ప్రభు కొరకై వేచి ఉన్నవారిని, దాహముతో ఉన్నవారిని ఆయన పైకి పైకి లేపి ఆయన అతి ఉన్నత మహిమలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. కానీ ఇటువంటి జీవితం నీవు పొందకూడదని దుష్టుడు నీతో పోరాడుతూ ఉంటాడు. కానీ ఇవి అన్నిటి నుండి నీకు విడుదలవ్వటానికి యేసు సిలువలో తన రక్తాన్ని చింది ఆయన ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరిని మన్నించుము, ఎందుకంటే నరుడు తన్ను తాను మన్నించలేదంటే, తన్ను తాను మన్నించలేదంటే తన్ను ఒక విలువైన దేవుని బిడ్డగా చూడలేడు. పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కష్టాలు వచ్చి ఉండవచ్చు, తప్పు నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు, దేవుడే నిన్ను వదలలేదు, నువ్వెందుకు నిన్ను వదులుతావు? దేవుడే నిన్ను మన్నిస్తాడు, నువ్వెందుకు నిన్ను మన్నించకూడదు? కానీ కొందరు ఈ సత్యంను గ్రహించలేకపోతున్నారు. ప్రభు చెప్పాడు రెండవ దినచర్య, రెండవ కొరింథీయులకు రాసిన లేఖ 5:18, దేవుడు మనమందరికీ దేవునితోనూ దేవుడిచ్చిన మనుషులతోనూ సఖ్యపడుటకు కృప ఇచ్చాడు. అది మాత్రం కాదు, ఆ సఖ్యపరచే పనిని కూడా మనమందరికీ ఇచ్చాడు. మనం మనతో సఖ్యపడాలి, మనం ఒక్కొక్కరితో సఖ్యపడాలి. అందుకే లూకా 11 ఎలా ప్రార్థించాలని నేర్పించిన యేసు ఒక మాట చెప్పాడు, నువ్వు నా ప్రేమను గ్రహించి నా స్వరమును విని నీవు పరులను మన్నించలేదంటే సారీ, నీవు పరులకు మంచి చూపించలేదంటే నీ దేవుడు నిన్ను మాత్రం మన్నిస్తాడని తలంచకు. నా కల్వారిని చూడు, నేను ఎంతగా నిన్ను ప్రేమించున్నానని చూడు. కనుక ఈ కల్వారి ప్రేమను గుర్తించుకొని నేను నిన్ను మన్నిస్తున్నాను, అట్లనే ఎవడు నీకు ఏ హాని చేసినా దాన్ని నేను చూసుకుంటాను, అది నీ పని కాదు. ఎవడైనా నీకు హాని చేసినా, రోమా పత్రిక 12:19, నీకు రోధముగా ఎవడైనా ఏది చేసినా దానికి ప్రతిఫలం ఇచ్చేది నేను, నీవు కాదు. కనుక కీడులు నీ జీవితంలో ఎన్నో విధాలుగా వచ్చి ఉండవచ్చు, ఎవరెవరి ద్వారా వచ్చి ఉండవచ్చు, జ్ఞాపకం చేసుకో, కీడులు నిన్ను జయించకూడదు. కానీ ఆ కీడులను మేలు చేత జయించాలి. ఏ మేలు? నేను ఎలా నిన్ను మన్నిస్తున్నానో అట్లనే నీవు కూడా పరులను మన్నిస్తున్నప్పుడు
ఏం జరుగుతుంది తెలుసా? సాతాను నీకే తెలియక నీ జీవితంలో ఎన్నో ఆటంకాలు పెడుతున్నాడు, నీ భవిష్యత్తులో ఆటంకాలు పెట్టి ఉన్నాడు, నీ డబ్బు దేవుడి ఇస్తున్న డబ్బులో ఆటంకాలు పెడుతున్నాడు, నీ కుటుంబ జీవితంలో ఆటంకాలు పెడుతున్నాడు, నీ ఆరోగ్యంలోనే ఆటంకాలు పెడుతున్నాడు. కారణం, నీవు పరులను మన్నించకుండా వాడు అలా చేశాడు నువ్వు ఎలా మన్నిస్తావు? కోపంతోనే మనని కట్టివేసి ఉన్నాడు. కోపమును క్రోధముగా, క్రోధం పగగా, కక్షగా మార్చి ఉన్నాడు. కనుక నీవు ఎప్పుడు నిన్ను తగ్గించుకొని ఆ కల్వారిని చూసి నన్ను ప్రేమించి నాతో నా కొరకై జీవించే ఆ యేసు నన్ను మన్నిస్తున్నాడు. తండ్రి వీరిని మన్నించమని ప్రార్థించాడు. నేను కూడా పరులను మన్నించినప్పుడే దేవుని అనుగ్రహం నాలోనికి వస్తుంది. కనుక ఐదవది, నన్ను గాయపరిచిన వారందరూ నేను మన్నించాలి. ప్రభు చెప్పాడు, నేను సిరా గ్రంథము 28:1-10 వరకు చదివామంటే, మీరు పరులను మన్నించకుండా నేను మాత్రం నా దేవుడైన దేవా నువ్వు మాత్రం నన్ను మన్నించమని ఎట్లా నువ్వు అడగగలవు? దేవుని నువ్వు మన్నించకుండా నీ దేవుడు ఎలా నిన్ను మన్నించాలని కోరుతున్నావు? మొదటిగా నీవు బలిపీఠమునకు వచ్చినా నీ బలి కానుకలను బయటకు పెట్టు. ఎవరికి నీ కానుక కావాలి? నీ మనసులో నీ చెల్లెతో, నీ తమ్ముడితో, నీ భర్తతో నీవు ఇంకో కోపంగానే ఉన్నావు. నిన్ను నాశనం చేసిన వారిని, నీ ఇరుగు పొరు వారిని, వారు నాశనమైపోవాలని ప్రార్థించుకుంటూ వస్తున్నావు. సారీ, నీవు పరులను, అది ఎంత ఘోర పాపమైనా, నీవు ఎంత ఘోర పాపి, నిన్ను నేను మన్నించలేదా? నిన్ను నీ నా బిడ్డగా ఎన్నుకోలేదా? అట్లనే నీవు పరులను మన్నించినా నా అనుగ్రహమునకు పాత్రమవుతావు. నువ్వు పరులను మన్నించలేదంటే అది ఎంత భయంకరమైన వేదన అయినా, నువ్వు మన్నించలేదంటే సారీ, నేను నిన్ను మన్నించలేను, నేను నిన్ను మన్నించలేదంటే సాతాను నీలో ఉంటాడు. ఎవరిని దేవుడు పట్టుకోలేదో వారిని సాతాను తప్పకుండా పట్టుకుంటాడు. నీ జీవితం ఆశీర్వదింపబడుటకు మూలము నీవు పరులను మన్నించాలి. అందరు లేచి నిలబడదాం. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. ప్రభువా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. లోతైనది, లోతైన దాన్ని పిలుస్తూ ఉందన్నావు. అవును స్వామి, నువ్వు మమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నావు, మమ్ము పిలుస్తూ ఉంటున్నావు. మేము నీతో ఎలా సహవాసం చేసుకోవాలని కూడా నేర్పించావు. మాలో ఉన్న నిన్ను గుర్తించుకోవాలి, మాలో ఉన్న నీకు సమయాన్ని కేటాయించాలి. ఆ సమయం కేటాయించటంలో ప్రామాణికంగా ఉండాలి. ఈరోజు చేసి రేపు వదులుతానంటే పోయింది. ఒక్కరోజు మనం తినలేదంటే మన దేహం బలహీనమైపోతుంది. అట్లనే ప్రతిరోజు ఆత్మీయ ఆహారం, వాక్యం ఒసగుతూ ఉండాలి. ఆయన కోసం సమయాన్ని కేటాయించాలి. మూడవది, ఆయన స్వరమును విని ఆలకించి విధేయత చూపించాలి. నాలుగవది, ఆయన కొరకై వేచి ఉండి మన పాపములను తెలుసుకొని, మనల్ని దేవుని వేరుపరిచేది అన్నిటినీ తెలుసుకొని, దానికోసం పశ్చాత్తాపపడి ఆ అలవాట్లను విడిచిపెట్టాలి. ఆ పాపమును వదలాలి, ఆ పాపపు స్నేహమును వదలాలి. ఐదవది, ఆయన కొరకై వేచి ఉండాలి. ఆయన ప్రణాళిక ఏమిటో ఆయన తెలియచేస్తాడు. ఆరవది, ఆయన నన్ను మన్నించినట్లే నేను అందరినీ మన్నించాలి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ బిడ్డలందరినీ నీ ఆత్మలో అభిషేకించమని ప్రార్థిస్తున్నాము.